నమస్తే వెల్కమ్ వెల్కమ్స్ దివేశ్రీ ఆగస్టు పదిహేనున విడుదల కావాల్సిన పుష్ప టూ చిత్రం డిసెంబర్ ఆరు కి వాయిదా పడిన సంగతి తెలిసిందే అయితే భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకి డిసెంబర్లో సోలో రిలీజ్ దొరకడం కష్టమే అంటున్నారు రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న గేమ్ చేంజర్ను డిసెంబర్లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది అది కూడా భారీ పాన్ ఇండియా సినిమా కావడంతో పుష్ప టూకి పోటీనే అవుతుంది ఇదిలా ఉంటే ఇప్పుడు అనూహ్యంగా మరో సినిమా తెరపైకి వచ్చింది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న చిత్రం కన్నప్ప మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అక్షయ్ కుమార్ మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో మెరవనున్నారు దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి అయితే ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది అదే జరిగితే పుష్ప టూ వసూళ్లపై ఎంతో కొంత ప్రభావం పడే అవకాశం ఉంది ఎందుకంటే కన్నప్ప అసలే పాన్ ఇండియా మూవీ దానికి తోడు ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ వంటి స్టార్స్ ఉన్నారు దాంతో ఈ సినిమాకి పాన్ ఇండియా వైడ్గా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర ఊహించని మ్యాజిక్ చేసినా ఆశ్చర్యం లేదు అలా అని పుష్ప టూని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్పవన్ వన్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో విడుదలై పాన్ ఇండియా వైడ్గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే అందుకే దానికి కొనసాగింపుగా వస్తున్న పుష్ప టూపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి పాజిటివ్ టాక్ వస్తే వరల్డ్ వైడ్గా వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి మరి కన్నప్ప నిజంగానే డిసెంబర్లో విడుదలైతే పుష్ప టూ ప్రవంచనానికి ఏ మేరకు అడ్డుకట్ట వేస్తుందో చూడాలి